అధికార లాంఛనాలతో అల్లూరి సీతారామరాజు జిల్లాని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రిబ్బన్ కత్తిరించి కొత్త జిల్లాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీ సూరజ్ ధనంజయ్, సబ్ కలెక్టర్ అభిషేక్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, జీసీసీ చైర్మన్ స్వాతిరాణి, ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగినాయి. జస్ట్ ఇప్పుడే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈ 26 కొత్త జిల్లాకి ఇనాగ్రేషన్ కూడా వాళ్ళు చేసేసారు. అండ్ అల్లూరి సీతారామరాజు కూడా ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఒక రెండు రెవెన్యూ సబ్ డివిజన్, రెండు ట్రైబల్ డివిజన్, పాడేరు యాజ్ వెల్ యాజ్ రంపచోడవరం మరి చింతూరు కూడా ఈ అల్లూరి సీతారామరాజు జ్యూరిస్డిక్షన్లో వస్తుంది. సుమారుగా ఒక 22 మండలం ఉన్నాయి. ఈ పాపులేషన్ చూస్తే సుమారుగా ఒక 99.98 మన ట్రైబల్ పాపులేషన్ ఉంది. ఒక పెద్ద జిల్లా క్రియేట్ చేయడం జరిగింది. 12,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంది. సుమారుగా ఒక 10 లక్షల నుంచి 11 లక్షల పాపులేషన్ కూడా ఈ జిల్లాలో బేసిక్లీ వస్తుంది. సో నేను ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్, పిఓ, సబ్ కలెక్టర్ పాడేరు, సబ్ కలెక్టర్ రంపచోడవరం, ప్రజాప్రతినిధి అందరూ ఈరోజు ఆ సమావేశంలో పాల్గొన్నాము. మనం ఇప్పుడు జస్ట్ ఒక ఈ కొత్త కలెక్టరేట్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఇది ఒక ట్రాన్సిట్ అకామిడేషన్, గవర్నమెంట్ ఆదేశం మేరకు ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కూడా బేసిక్లీ ఈ క్షేత్రంలో వస్తుంది. సో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కానీ కూడా చేయడం జరిగింది. సో ఈ టెంపరీ అకామిడేషన్ ద్వారా కలెక్టర్ల జిల్లా కలెక్టర్ పక్కన ఎస్పీ గారు అందరూ బేసిక్లీ పాడేరులో ఉండి మన గిరిజన్ ప్రాంతాల్లో ఏమేమి జనాలు ఉన్నారో వాళ్ళకి ఒక ఈజీ అసెసిబిలిటీ, వాళ్ళు కూడా భయం లేకుండా ఈజీగా బేసిక్లీ ఆఫీస్కి రావచ్చు బేసిక్లీ మనస్ఫూర్తితో ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ప్రయారిటీ అంటే కనెక్టివిటీ ఒక ప్రయారిటీ ఉంది. ఒక టెలికామ్ నెట్వర్క్ ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఒక ప్రయారిటీ ఉంది. సిమిలర్గా హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్ ఈ సమస్య కూడా బేసిక్లీ ఉన్నాయి. సో ఈ సమస్య ఒక విధి పరంగా కొంచెం టైం తీసుకొని ఆలోచన చేసి ఒక సస్టైనబుల్ లాగా, అంటే ప్రజాకి ఎట్లా సస్టైనబుల్ ఒక బెనిఫిట్ వస్తాయి మనం ఆలోచన చేస్తాము. యాజ్ ఎ టీమ్ పనిచేస్తాం. అందరికీ నా నుంచి రిక్వెస్ట్ కూడా, అందరికీ సహకారం కావాలి. ఇది ఈజీ పని కాదు, ఒక డిఫికల్ట్, ఒక ఛాలెంజ్ ఉంది. బట్ ఖచ్చితంగా ఆనెస్టీగా అండ్ అకౌంటబిలిటీగా మనం బేసిక్లీ జిల్లాలో పనిచేస్తాం. థ్యాంక్ యూ.